वेलकम टू आर 24 मूवी रिव्यू नेनु तरंगिणी दुल्कर सलमान मृणाल ठाकूर कॉम्बिनेशन लो रश्मिका स्पेशल रोल लो सुमन सचिन खेडकर प्रकाश राज तरुण भास्कर मुरली शर्मा सुनील वेन्नेल किशोर इला भारी स्टार कास्ट तो 1960 टाइम बैक ड्रॉप तो करकेक्किन सिनेमा सीतारामम युद्धं तो रासिन कथ अंटू टैग लाइन नी हाइलाइट चेस्तू वच्चिन ई लव स्टोरी आ टैग लाइन की तग्गट्टु मेप्पिंचिंदो लेदो इप्पुडु आर 24 मूवी रिव्यू लो चूदां ముందుగా కథ విషయానికి వస్తే పాకిస్తాన్ లో ఉండే రష్మికకి తన తాత సచిన్ ఖేడ్కర్ ఆస్తి కోసం ఒక ఉత్తరం ఇండియాలో హైదరాబాద్ లో ఉండే సీతా మహాలక్ష్మికి చేరవేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో లెఫ్టినెంట్ రామ్ అయిన దుల్కర్ సల్మాన్ సీతా మృణాల ప్రేమ కథ గురించి తెలుస్తుంది. అసలు వీళ్ళ ప్రేమ కథ ఎలా మొదలైంది, ప్రేమ కథ సఫలం అయిందా లేదా, ఈ లెటర్ ని గమ్యానికి చేర్చే క్రమంలో రష్మికలో వచ్చిన మార్పు ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కథగా చెప్పాలి అంటే సింపుల్ కథనే అయినా కానీ చెప్పిన విధానం చాలా బాగా మెప్పిస్తుంది సీతారామంలో. ముందుగా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ తన రోల్కి 100% న్యాయం చేశాడు. తన డైలాగ్స్ యాక్టింగ్ అందరినీ మెప్పించేలా ఉన్నాయి. ఇక మృణాల్ పాత్ర అలవాటు పడడానికి కొంచెం టైం పట్టినా తర్వాత ఆ పాత్ర అద్భుతంగా మెప్పిస్తుంది. లీడ్ పేర్ పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్లో ఇంప్రెస్ చేస్తుంది. ఇక రష్మిక రోల్ కూడా పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా సుమంత్ రోల్ మెప్పించింది. మిగిలిన స్టార్ కాస్ట్ చాలా పెద్దదిగా అందరికీ ఉన్నంతలో కొన్ని మంచి సీన్స్ పడ్డాయి. సంగీతం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే బాగున్నా అక్కడక్కడ స్లో అయినా ఫీలింగ్ కలుగుతుంది. కథ జరిగే కాలం అలాంటిది కాబట్టి అది కూడా పెద్దగా ఇబ్బంది కలిగించలేదు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్సలెంట్గా ఉండగా అప్పటి టైంకి తగ్గట్టు వేసిన సెట్స్, తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగా మెప్పించాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే హను రాఘవ్ పొడి సెకండ్ హాఫ్స్ ని చెడగొడతాడు అన్న అపవాదం ఉంది, కానీ అది ఈ సినిమాతో చెరిగిపోయింది అని చెప్పాలి. స్లో నరేషన్ ఒకటి పక్కకు పెడితే ఫస్ట్ హాఫ్ ఎంత బాగా ఇంప్రెస్ చేస్తుందో ఇంటర్వెల్లో ఇచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్పై అంచనాలు పెంచగా ఆ అంచనాలను తగ్గట్టు సెకండ్ హాఫ్ని డీల్ చేసిన విధానం, అలాగే క్లైమాక్స్ని ఎండ్ చేసిన తీరు ఈసారి ఫుల్ మార్కులు పడేలా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం మీద ఓ క్లాసిక్ లవ్ స్టోరీ చూడాలి అనుకున్న వాళ్ళకి, క్లాస్ అండ్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి సీతారామం చాలా బాగా నచ్చుతుంది. రొటీన్ కమర్షియల్ మూవీస్ చూసే వాళ్ళకి, రెగ్యులర్ ఆడియన్స్కి కొంచెం ఓపిక చేసుకుంటే సినిమా ఓ మంచి ఫీల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది సీతారామం మూవీ రివ్యూ సైనింగ్ ఆఫ్ తరంగిణి.